హలో మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా, మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. కథ విన్నప్పుడు సతీష్ పాయింట్ చెప్పినప్పుడు ఏం జరిగింది అనేది మన ఆడియో ఫంక్షన్లో చెప్పడం జరిగింది. కానీ దాని తర్వాత కథ విన్నప్పుడు ఫస్ట్ జయసుధ గారి రియాక్షన్, సతీష్ కథ చెప్పగానే నాతో ఫోన్లో మాట్లాడి చాలా బాగుందండి, శతమానం పోయిన తర్వాత మళ్ళీ చాలా మంచి కథ చెప్పారన్నారు. అలాగే నితిన్ కథ విని నితిన్ కూడా ఫోన్ చేసి, అంకుల్ మామూలుగా లేదు, ఇది సూపర్ డూపర్ హిట్ కథ అన్నాడు. ప్రకాష్ రాజు గారు అలాగే చెప్పారు. కథ చెప్పడం వేరు, దాన్ని సినిమాగా మలచడం వేరు. సో కథ అనుకున్న దగ్గర నుంచి సతీష్, నేను అండ్ మా టీమ్, ఎవ్రీ వన్ ట్రావెల్ అయిన విధానం అది మాకు మట్టుకే తెలుసు. ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నానంటే, ఐ హర్ట్ టుడే మార్నింగ్, ఎవరో ఏదో వెబ్సైట్లో దిల్ రాజు గారు దీనికి డెబ్యూ డైరెక్టర్గా చేశాడు అని ఎక్కడో రాశారు. దయచేసి నేను కోరుకునేది ఒకటే, అది దర్శకుల సినిమా, నేను వాళ్ళ వెనకాల ఉంటాను. సో 30 సినిమాలు కంప్లీట్ అయ్యాయి. ప్రతి ఒక్క డైరెక్టర్కి తనలో ఒక కసి ఉంటుంది. శతమానం తర్వాత సతీష్ ఈ పాయింట్ చెప్పిన నుంచి మా ఇద్దరు ట్రావెల్ అది. నెక్స్ట్ సినిమా కూడా చేయబోతున్నాం మేము. అంటే ఒక రిలేషన్, ఒక డైరెక్టర్ ప్రొడ్యూసర్ రిలేషన్ స్ట్రాంగ్గా ఉంటే స్ట్రాంగ్ సినిమా వస్తుందని శతమానం భవతి ప్రూవ్ చేసింది. ఇప్పుడు సినిమా చూసిన వాళ్ళందరూ చెప్తున్నారు, అందరూ బాగా చెప్తున్నారు. బట్ అల్టిమేట్ 9 ఆగస్ట్ ప్రేక్షకులు చెప్పే వరకు మేము వెయిట్ చేయాల్సిందే. ఇంకా 3 డేస్ ఇదే ఎమోషనల్గా ఇదే అటాచ్మెంట్తో వెయిట్ చేస్తాం. బట్ నో డౌట్ అందరు చెప్పిన దాంట్లో 100% లేకుండా 90% అయితే కంపల్సరీ సినిమా ఉంటుంది. సో వాళ్ళందరూ అంటున్నారు, బట్ నేను ఏమో విల్ వెయిట్ ఫర్ ద 9th వరకు. సో అనుకున్నట్టు సినిమా చాలా బాగా వచ్చింది, నో డౌట్. బట్ అల్టిమేట్ ఆడియన్స్ స్టాంప్ వరే వరకు వెయిట్ చేయాల్సిందే. మేమంతా ఒక సినిమా కోసం కష్టపడే కార్మికులం. ఆ సినిమా సక్సెస్ అయిన రోజే మాకు అది ఆనందం. సో ఇప్పుడు మా డిస్ట్రిబ్యూటర్లు మాట్లాడినా, మా ఆర్టిస్టులు, మా టెక్నీషియన్స్ మాట్లాడుతున్నా, మాకు తెలియక ఒక ఆనంద బాష్పాలు వస్తున్నాయి. అంటే మేము చేసిన కష్టానికి రేపు రాబోతున్న రిజల్ట్. సో 9 ఆగస్ట్ కూడా ఇదే రిపీట్ అవుద్ది. ఇప్పుడు ఎలా అయితే మాట్లాడారో ఆడియన్స్ దగ్గర నుంచి కూడా ఇదే రిపీట్ అవుద్ది. సో తెలుగు ప్రేక్షకులందరికీ ఒక మంచి సినిమా ఇస్తున్నాం. ఇక అది ఏ రేంజ్లో సక్సెస్ చేస్తారనేది మీ మీద ఆధారపడి ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఒక ఈ మంచి సినిమాతో పాటు శ్రావణ మాసంలో సతీష్ నాకు ఒకసారి చెప్పాడు, సార్ 9 ఆగస్ట్ ఫిక్స్ కదంటే, ఫిక్స్ సతీష్, ఇది బొమ్మరిల్లు సెంటిమెంట్ డేటు, ఏదో 12 ఏళ్ళ తర్వాత కుదిరింది, మంచి సినిమా తీస్తున్నాం కదనే నమ్మకం ఉంది అని. అయితే ఒక పని చేయండి సార్ అన్నాడు. చెప్పు సతీష్ అన్నాను. శ్రావణ మాసంలో పెళ్ళిళ్ళు ఉంటాయి సార్ తెలుగు రాష్ట్రాల్లో. సో శ్రీనివాస కళ్యాణం పట్టు వస్త్రాలు ఆ జంటలకు ఇస్తే బాగుంటుంది సార్ అని అప్పుడు అన్నాడు. ఎప్పుడో 6 మంత్స్ బ్యాక్ ఇది నా మైండ్లో ఉంది అది. సో అది ఎలా దాన్ని పెట్టాలి అని వర్కౌట్ చేసుకుంటూ వచ్చి మొన్నే 1 వీక్ బ్యాక్ డెసిషన్ తీసుకున్నాము. దానికి మా కళ్యాణ్ గారు, ప్లీజ్ కమ్ టు డయాస్, కళామందిర్ కళ్యాణ్ గారు, కళ్యాణ్ గారు చెప్పగానే ఇది కాన్సెప్టు, ఇది సినిమా అని, నేను మీ టీంతో పార్ట్ అవుతాను సార్ అని ముందుకొచ్చాడు. సో ఈ శ్రావణ మాసంలో తెలుగు రాష్ట్రాల్లో పెళ్లి జరుగుతున్న జంటలకి మా శ్రీనివాస కళ్యాణం పట్టు వస్త్రాలు ఇవ్వబోతున్నాం. అంటే డబ్బున్న వాళ్ళు కొనుక్కుంటారు, పెళ్ళి అన్నప్పుడు అందరూ కొనుక్కుంటారు, వాళ్ళు కొనుక్కోలేరని కాదు, ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో టెంపుల్లో దానికి పూజలు చేయించి పంపించాలనేది మా ఆశ. దానికి కళ్యాణ్ గారు కూడా ముందుకొచ్చి చేస్తున్నందుకు. సింపుల్, తెలుగు రాష్ట్రాల్లో పెళ్లి చేసుకోబోతున్న జంటలు, శ్రావణ మాసంలో పెళ్లి జరగబోతున్న జంటలకి మేము ఒక అడ్రస్ ఇస్తాము. మీరేం లేదు, మీ వెడ్డింగ్ కార్డు మాకు పంపించండి. ఫేస్బుక్ ద్వారా మేము అన్నీ పంపిస్తున్నాము. మీ వెడ్డింగ్ కార్డు మాకు పంపిస్తే మీ అందరికీ మీ కళ్యాణంకు సంబంధించిన శ్రీనివాస కళ్యాణము పట్టు వస్త్రాలు పంపిస్తున్నాము. కొందరికి దాంట్లో సెలెక్ట్ చేసి మేమే వచ్చిస్తున్నాం, మా టీం వచ్చిస్తుంది. సో ఎందుకంటే ఆ పెళ్ళికి అంత విలువ ఈ సినిమా ద్వారా చెప్పబోతున్నాము. సో ఆ పెళ్ళికి మేము కూడా విలువ ఇచ్చి ఎక్కడో కొన్నన్న ఈ సినిమాలో చూసిన కొన్నన్నా మనం చేయడానికి ప్రయత్నం చేద్దామని మా చిరు ప్రయత్నం. డెఫినెట్గా ఇది సక్సెస్ అవుతుంది అనుకుంటున్నాం. ఈ ప్రయత్నం మీ అందరికీ, ఈ ప్రయత్నాన్ని ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.